ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఓన్లీ మనం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్కి మనకి ఎలాంటి మోటార్ సహాయం ఉండదు. చాలా తక్కువ విద్యుత్ ఖర్చుతో ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనము షీట్ పెట్టడం, ఫెడల్ని కాలుతో లెగ్ కాలుతో తొక్కడం, ఈ విధంగా బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనకి స్వల్ప అతి తక్కువ ధరలో లభిస్తుంది. సో ఈ మిషన్లో మనము డైల్ మార్చుకొని గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారని గమనించండి. ఈ మిషన్కి మనకి కేవలము మనకు మోటార్ అవసరం లేకుండా మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకి బఫే ప్లేట్లు పర్ డే మనకి 8 to 10 అవర్స్లో 2000 ప్లేట్ వరకు మనం తయారు చేసుకోవచ్చని, అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో ఈ బఫే ప్లేట్లు మనకి ఈ మిషన్లో బాగా తయారు. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనకు లివర్ గేర్ ఆపరేటెడ్ మిషన్, షీట్ పెట్టడం, గేర్ వెనక్కి మార్చడం, మళ్ళీ గేర్ ముందుకనే తయారైన ప్లేట్ బయట తీయడం సింపుల్గా ఉంటుంది. లేడీస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్లో బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం ఎక్స్ట్రా కొనుక్కొని డై గోల్డ్ కలర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. సో మనము షీట్ పెట్టిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ ఆపితే అనుకున్న డెప్త్ కానీ షేప్ కానీ నీట్గా కటింగ్ నీట్గా ఉంటుంది. ఎక్కడ బ్యాక్ సైడ్ ట్రాక్లు కానీ ఎక్కడ లేవు. ఈ ప్లేట్ మనకు 12x12 సైజ్ బఫే ప్లేట్. అలాగే ఎలాంటి బఫే ప్లేట్ అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదా రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కానీ అయితే ఇప్పుడు ఈ షీట్ వచ్చేసి 1x1 షీట్ 1x1 షీట్ ఉంటుంది. ఈ షీట్ని మనం ఈ విధంగా మనము ఈ షీట్ని ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ని మనం ఎదిగి పుష్ చేయాలన్నా మనం ఇలా వెనక్కి పుష్ చేయాలంటే పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో మరొక షీట్ తీసుకొని ఇలాంటి బఫర్ ప్లేట్ షీట్ తీసుకొని ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది. ఈ గేర్ను వెనక్కి రావడం మనకు అయిపోతుంది. తప్పకుండా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగిన కదా ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల ఇలా ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకి ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా తరిగా నీట్గా వస్తుంది. సో ఈ ప్లేట్నే మనం స్క్వైర్ టైప్ ప్లేట్ ఒకే ప్లేట్ అనేది ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి ట్రాక్లు కానీ ఎలాంటివి ట్రాక్లు కానీ ఎలాంటివి. సో ఈ విధంగా మనము ఒకే ప్లేట్ స్క్వైర్ టైప్ ఒకే ప్లేట్ తయారు చేసుకుంటాం. ఇదే టైంలో మనం
ఆర్డర్ పెట్టే కాబట్టి ఈ లేబర్ని వెనక్కి తిన్న వల్ల సర్కిల్ ప్లేట్ మనకి ఇలా తయారు. అదే సీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ సీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి సీట్ మనం స్క్వైర్ అయి పర్ఫెక్ట్ ప్లేట్ స్క్వైర్ అయి పర్ఫెక్ట్ ప్లేట్ అయిలో మనం ఇలా సీట్ పెట్టేసి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో ఈ డబుల్ డై మిషన్కి వచ్చే 2 HP మోటార్ ఉంటుంది. సో మనం ఇంటి కరెంటు కాకుండా కంపల్సరీగా కమర్షియల్ కేటగిరీ 2లో మనం ఫిట్ చేసుకోవడం వల్ల కొత్త కనెక్షన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్లో మనము రౌండ్ బఫే ప్లేట్స్, సర్కిల్ బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ స్క్వైర్ చతురస్రాకారం బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనం డైల్ మార్చుకుని గోల్డ్ కలర్ అంటే సిట్టింగ్ ప్లేట్స్, పల్సడ్ పతలా ప్లేట్స్ తయారు చేసుకో. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, టీ కప్పులు అని, పేపర్ కప్పులు అని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్లో మనం సింగిల్ ఒకే పర్సన్ ఆల్టర్నేట్గా మనం డైలో షీట్ పెట్టి 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మళ్ళీ పక్క డైలో మళ్ళీ షీట్ పెట్టేసి మళ్ళీ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మొదటిగా ఆల్టర్నేట్లో డైలో ప్లేట్ తీసేసి మళ్ళీ షీట్ పెట్టేసి ఆల్టర్నేట్గా ఒకే పర్సన్ డబల్ డై మిషన్ ఆపరేట్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్లు మరి ఒక్కొక్క డై మీద మనం 5 నుంచి 10 బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. 2 బఫే ప్లేట్స్ మీద నిమిషానికి 10 నుంచి 15-20 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో ఈ మిషన్ని మనకి ఇంట్లో పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, లేడీస్ కూడా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చని గమనించవలసిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేట్స్ మనము టేబుల్ మీద పెట్టుకునే పల్సటి పతలా ప్లేట్స్ అంటారు. కొన్ని ఏరియాలలో సన్న ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో బంతి ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో కన్సాల్ ప్లేట్స్ అని పిలుస్తారు. సో ఈ మిషన్లో మనకు మిషన్ వెనకాల 3-5 రోల్స్ పెట్టుకోవడానికి పేపర్ రీల్స్ కానీ పేపర్ బండిల్స్ కానీ అమర్చబడి ఉంటాయి. సో ఈ మిషన్లో మనము ఓన్లీ ఈ మనం టేబుల్ మీదకు పల్చిన పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఎలాంటి బఫే ప్లేట్ అని, మందం ప్లేట్ అని, లావ ప్లేట్ అని, దొడ్డు ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని మనం తయారు చేసుకోలేమని గమనించండి. సో మనము ఈ పేపర్ రోల్స్ అనేవి 3-5 అమర్చబడి ఉంటాయి. సో ఈ రోల్స్ బాగా గమనించండి. ఈ రోల్స్ ముందుకు మూవ్ అవ్వడం వల్ల మనం అట్ అ టైమ్ మూడు రోల్స్ పెడితే 3 ప్లేట్స్, 4 రోల్స్ పెడితే 4 ప్లేట్స్. వెల్కమ్ టు ది మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఇలాంటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు కానీ లేదంటే రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవడానికి ఉండే రా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే, ఇలాంటి 13x13 సైజు గల బఫెట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్కి మనము ఇలాంటి షీట్లు మనము హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ ఈ షీట్లు డైలో మధ్యలో పెట్టేసి ప్లేట్ తయారవుతే మనకి కోరుకున్న సర్కిల్ అంటే గుండ్రటి ఆకారంలో కానీ లేదు అంటే కనుక స్క్వైర్ చతురస్రాకారంలో ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ 13x13 షీట్ని మనం మిషన్లో పెట్టి ప్రెస్ చేసి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది. ఈ
ఈ వీడియోలో ఈ రెండు రకాల ప్లేట్స్ అంటే స్క్వేర్ ప్లేట్ బఫే ప్లేట్ సర్కిల్ గుండటి మనం ప్లేట్ తయారు చేసుకుంటే సేమ్ రా మెటీరియల్ మాత్రమే ఉంటుంది వేరే వేరే రా మెటీరియల్ ఉండదని గమనించండి మనము ఈ రెండు రకాల ప్లేట్ తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మెషిన్లో మనము ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు మనకి ఈ బఫే ప్లేట్ అనేది మార్కెట్లో బాగా 90% బాగా డిమాండ్ ఉన్నాయి సో ప్రతి ఫంక్షన్ హాల్లోనూ ప్రతి శుభకార్యాలలోనూ ప్రతి ఈ కిరాణా షాపులలోనూ ప్రతి హోటల్స్లోనూ ప్రతి టెంపుల్స్లోనూ ఇలాంటి ప్లేట్స్ వాడతారు బాగా మోస్ట్ డిమాండ్ స్క్వేర్ ప్లేట్ చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా బాగా డిమాండ్ ఉన్నాయి గమనించండి కొన్ని ఏరియాలలో తయారైన పన్నెండు బై పన్నెండు సైజ్ బఫే ప్లేట్లు కానీ 14 బై 14 బఫే ప్లేట్లు కానీ వాడతారు సో మనకి ఈ రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే మీకు సింపుల్గా అర్థం అవడానికి 1.20 పైసల నుంచి 1.25 పైసలు పడుతుంది ఆ షీట్ని మనం ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది మనము ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ అనేది 2 పైసలు పడుతుంది సో యావరేజ్గా మనకి 1.20 పైసలు మనకు ప్లేట్ ట్రాన్స్పోర్ట్ 5 పైసలు పవర్ బిల్ 2 అంటే 1.27 పైసల్లో ప్లేట్ తయారవుతే మనము మ్యాక్సిమం 10 నుంచి 15 పైసలు లేదంటే 20 పైసలు లీస్ట్ మార్జిన్ 10 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాము మనం తీసుకునే మిషన్ బట్టి మనము సింగిల్ డై మిషన్లు తీసుకుంటే పర్ డే 3000 ప్లేట్ తయారు చేసుకోవచ్చు డబుల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే 6000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఇలాంటి బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావ్ ప్లేట్ అనేటివి మనము ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో మాత్రమే తయారు చేసుకోగలుగుతాము కానీ ఇలాంటి ప్లేట్స్ మన బఫే ప్లేట్స్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కానీ ఆటోమేటిక్ మిషన్లు తయారు చేసుకోలేము ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్ అంటే మనము టేబుల్ మీద కూడా పల్చటి పతలా ప్లేట్స్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ తయారు చేసుకుంటారు సో మీకు ఇంకా వివరాలు ఇంకా ముఖ్యమైన వివరాలు ఏంటంటే ఈ మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది అగ్రిమెంట్ బాండ్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుందని మహిళలు ఇంటి వద్దనే ఉండి 10,000, 20,000, 30,000 సంపాదించుకోవచ్చని ఆన్లైన్లలో వార్తాపత్రికలో ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇస్తున్నారు దయచేసి అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి ఒకవేళ తెలుసుకోనైనా వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను ఇంకా మీకు ఆన్లైన్లో ఇలాంటి మోసపూరిత వ్యాపారం నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు మనం మార్కెట్లో అమ్ముకునే విధానం ఎలా ఉంటుందంటే మనకి మార్కెట్లో మనకి 10 పైసలు లాభం వస్తుంది కాంపిటీటర్ అంటే పక్క వేరే కాంపిటీషన్ కూడా మనకి వాళ్ళు 10 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారని తెలిస్తే మనము 1-2 పైసలు తగ్గించైనా మనం 7 పైసలు 8 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకోవడం వలన మనకు మనకిచ్చే ఆర్డర్లు కూడా మనకే డైరెక్ట్గా ప్రతిరోజు ఆర్డర్ వస్తాయి ప్రతిరోజు మనకి ప్లేట్లు తయారు చేయడానికి వర్క్ ఉంటుందని గమనించండి మనం కాంపిటీషన్ ఉన్నప్పుడు 1-2 పైసలు తగ్గించుకొని మ్యాక్సిమం 7 పైసలు కానీ 8 పైసలు కానీ లాభాలు పెట్టుకొని అమ్ముకుంటే మీకు ప్రతిరోజు ఆర్డర్ ఉంటుంది ప్రతిరోజు వర్క్లు ఉంటాయని గమనించండి ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్లేట్లు మీ దగ్గర కొంటున్నాను అనుకోండి నాకు ఒక కవర్లో ఒక కట్టలో ఒక కవర్లో 20 ప్లేట్స్ కట్టమని చెప్తాను మీరు కట్టుకునే విధానం ఎలా అంటే 19 ప్లేట్స్ ప్లస్ కవర్ లేదంటే కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ 18 ప్లేట్లు ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కింది కౌంట్ అవుతుంది 19 ప్లేట్స్ ప్లస్ కవర్ లేదా 18 ప్లేట్స్ ప్లస్ కవర్ ఇవన్నీ 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది మనకి మీకు అర్థం అవ్వాలంటే ప్లేట్ అనేది మనం 1.40 పైసల నుంచి 1.50 పైసల మధ్యలో అమ్ముకుంటే అంటే సుమారుగా మనకి
పది పైసలు మార్జిన్ ఉంటుంది. సో కవర్లో మనకి 40 పైసలు 50 పైసలు 60 పైసలు పడితే కవర్ మీద వచ్చే ప్రాఫిట్ కూడా మనకి మినిమం 60 పైసల నుంచి 70 పైసలు లాభాలు ఉంటాయని గమనించండి. ఒక కట్ట మీద మనకు ప్లేట్ కౌంటింగ్ 1.5 రూపాయలు పడుతుంది అనుకుంటే మనకి కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకి కవర్ అనేది 50 పైసలు 60 పైసలు 70 పైసలు పడితే మిగిలిన 80 పైసలు కానీ 90 పైసలు కానీ అదనంగా వచ్చినట్టు గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ఇలాంటి బఫే ప్లేట్లు అనేటివి మనము ఇలాంటి షీట్లు మనము ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ మోడల్, గేర్ ఉంటుంది, షీట్ పెట్టాలి, గేర్ మార్చాలి, గేర్ మార్చి తయారైన ప్లేట్ బయటికి తీయాలి. ఇలాంటి మిషన్ ఈ సైజు రా మెటీరియల్ షీట్ వచ్చేసి 13x13 సైజు ఉంటే మనము దీన్ని మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది. కొన్ని ఏరియాలలో 14x14 సైజు బఫే ప్లేట్ షీట్ పెడితే 13.5 నుంచి 13.5 ఇంచెస్ ప్లేట్ తయారు డిమాండ్ ఉంటుంది. సో ఇలాంటి బఫే ప్లేట్లు మార్కెట్లో 90% బాగా డిమాండ్ ఉంటాయి. ఇలాంటి స్క్వైర్ ప్లేట్లు తయారు చేసుకోవాలనుకున్నా, సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవాలనుకున్నా, బఫే ప్లేట్ స్క్వైర్ ప్లేట్లు కానీ, బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ గుండ్ర ప్లేట్లు కానీ, రా మెటీరియల్ షీట్ ఒకటే ఉంటుందని గమనించండి. వేరువేరు రా మెటీరియల్ షీట్లు ఉండవు. ఒకటే రా మెటీరియల్ షీట్లో మనము డైలీ అచ్చులలో స్క్వైర్ ప్లేట్లు కానీ, సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఎవరి దగ్గర డబ్బులు కట్టి మోసపోకోకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుతూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ డిజైన్ ప్లేట్స్ స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ అండ్ రౌండ్ లేదా సర్కిల్ పేపర్ ప్లేట్స్. ఈ ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్, ట్రే టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ మనం సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ ప్లేట్స్ ఏ షేప్స్లో ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి, ఏ డిజైన్లో ఉంటాయి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్క్వైర్ ప్లేట్స్ అండ్ ట్రే ప్లేట్స్ మన డిజైన్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మనం సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ, మనకు డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ డిజైన్ డై ఇలా ఉంటుంది, పేపర్ ప్లేట్ మిషన్ యొక్క డై ఇలా ఉంటుంది. సో ట్రే టైప్ షేప్ గల పేపర్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ డై అనేది మనకి సుమారుగా 13 ఇంచెస్లో ఉంటుంది. ఈ 13 ఇంచెస్ ఎందుకు పడుతుంది అంటే, 13 ఇంచెస్ మనకు స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ కానీ, ట్రే టైప్ బఫే ప్లేట్ షీట్ కానీ 13x13 స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది. సో ఈ డిజైన్లో పెట్టేసి మనము ఇలాంటి ప్లేట్స్ అంటే మనకు స్క్వైర్ టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్ లేదా ట్రే టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్ అంటే చతురస్రాకారం గల ప్లేట్స్, దీంట్లో సర్కిల్ ప్లేట్స్ కూడా మనం డై మార్చుకొని మనము రౌండ్ గల ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేట్స్ మనకు సిట్టింగ్ ప్లేట్స్ కూడా సేమ్ డిజైన్ అయితే మనకు సిట్టింగ్ ప్లేట్స్ 12x12 ప్లేట్స్లో మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, సర్కిల్ ప్లేట్స్ కానీ, రౌండ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనము ఏ ప్లేట్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రీన్ కలర్ స్క్వైర్ డిజైన్ బఫెట్ పేపర్ ప్లేట్ కానీ, లేదంటే సర్కిల్ బఫే ప్లేట్ డిజైన్ గల పేపర్ ప్లేట్లు కానీ, మనము ఇలాంటి సింగిల్ డై మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో రౌండ్ ఆర్ లేదా సర్కిల్ మౌల్డ్లో కానీ, డైలో కానీ పెట్టేసి మనము బఫే ప్లేట్ సర్కిల్ రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము సుమారుగా డబుల్ డై మిషన్లో మనము తయారు చేసుకోవచ్చు. సుమారుగా ఈ సింగిల్ డై మిషన్ లేదా డబుల్ డై మిషన్లో మనము నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ల వరకు బఫే ప్లేట్లు సర్కిల్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. అదే డబుల్ డై మిషన్లో అయితే మనకు పక్కపక్కనే సర్కిల్ డిజైన్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్ లేదంటే స్క్వైర్ డిజైన్ ప్లేట్స్ పక్కపక్కన ఉంటాయి. సో మనకి ఈ తయారైన బఫే ప్లేట్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ అయితే మనకి 12x12 నుంచి 12.5 అంగుళాలు ఉంటుంది. సో అదే సర్కిల్ అయినా కూడా 12 నుంచి 12 అంగుళాలు ఉంటుంది. మనకు సేమ్ డిజైన్లో సింగిల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ లేదా డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్లో మనకు సేమ్ సైజులో అయితే 12 స్క్వైర్లో కూడా మనం వెరైటీ డిజైన్ అయితే మనం స్క్వైర్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనకు అత్యధిక లాభాలు కావాలి అనుకుంటే మనం మార్కెట్లో అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ అని చూసింటాము. సో మనకు సర్కిల్ ప్లేట్ మీద, స్క్వైర్ ప్లేట్ రౌండ్ ప్లేట్ మీద సుమారుగా 10-15 పైసలు లాభాలు మాత్రమే వస్తాయి. అదే మనము స్క్వైర్ ప్లేట్ మీద వెరైటీ డిజైన్ కాబట్టి, స్క్వైర్ డిజైన్ కానీ ట్రే డిజైన్ కానీ వెరైటీ డిజైన్ కాబట్టి మనం అదనంగా 10 పైసల నుంచి
సంపాదించుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీకు ఆ విధానం ఏందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మనకు స్క్వైర్ ప్లేట్ అనేది బాగా డిమాండ్ ఉంటుంది. ఈ స్క్వైర్ ప్లేట్ మనకు తయారంగా స్క్వైర్ డిజైన్ పేపర్ ప్లేట్ మనకు సుమారుగా 12 నుంచి 12.5 అంగుళాలు ఉంటుంది. సో ఈ 12 నుంచి 12.5 అంగుళాలు మనకు ఇంచెస్ మనకు షీట్ రావాలి, ప్లేట్ రావాలనుకుంటే 13 ఇంచెస్ డైలో పెట్టి మనం ప్లేట్ ఈ విధంగా తయారు చేస్తాం. దీంట్లో మల్టీ కలర్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ ఉంటుంది. సో ఇది కూడా మనకు మోస్ట్లీ హై డిమాండ్ మార్కెట్లో ఉంటుంది. సో ఈ చూడడానికి చాలా లుక్ ఉంటుంది. సో ఈ దీని మీద మనం సర్కిల్ ప్లేట్స్, గుండడి ప్లేట్స్ కంటే మనం అదనంగా 5 పైసల నుంచి 10 పైసలు ఎక్కువ సంపాదించుకోవచ్చని మీకు బిజినెస్ సలహా ఇస్తున్నాను, పాటించండి. సో ఇదే మనకు సర్కిల్ ప్లేట్ డబల్ డైమిషన్లో తీసుకుంటే ఇలాంటి మనకు రింగ్ టైప్ అంటే మనకు సర్కిల్ టైప్ రౌండ్ టైప్ మనకు బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ ప్లేట్స్ అనేవి మనం డబల్ డైమిషన్ తీసుకుంటే ఒక సైడ్ స్క్వైర్ ప్లేట్ చతురస్రాకారంగా బఫే ప్లేట్ కానీ గుండడి బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు గోల్డ్ కలర్ సిట్టింగ్ సేమ్ సైజ్ అయితే టై మార్చుకుంటే ఎవరైనా సేమ్ సైజ్ కావాలంటే స్క్వైర్ ప్లేట్ ఇచ్చి తయారు చేసి సిట్టింగ్ ప్లేట్స్, పల్స టేబుల్ ప్లేట్స్, కన్సల్ ప్లేట్స్ తయారు చేయొచ్చు. సో మనము మన కంపెనీ నుంచి సరికొత్తగా ఈ స్క్వైర్ ప్లేట్ డిజైన్ చేసి డైన్ మనం మౌల్డింగ్ కానీ డైలు కానీ అచ్చులు కానీ తయారు చేసి మనం తయారు చేయాలి. సో ఈ ప్లేట్ అనేది మనకు బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు లేకుండా, ఎలాంటి బ్రేక్లు లేకుండా మన ప్లేట్ స్క్వైర్ డై డిజైన్ మౌల్డింగ్ అచ్చు తయారు చేయగలిగింది. సో మేము మార్కెట్లో చాలా సర్వే చేసాం, చాలా షాపులలో, చాలా ఏరియాలలో. సో స్క్వైర్ ప్లేట్ మార్కెట్లో బ్యాక్ సైడ్ మనకు 90% రౌండ్ బేస్లో, బాడర్ అన్స్ బేస్లో, రౌండ్ బేస్లో, బాటమ్ బేస్లో 90% క్రాక్లు వచ్చాయి. సో మన దగ్గర అలాంటి 99% క్రాక్లు లేకుండా స్క్వైర్ డిజైన్ మౌల్డింగ్, మౌల్డ్ కానీ డై కానీ